రాష్ట్రంలో వైస్ల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15% రిజర్వేషన్లు కల్పించి గౌడ కులస్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలబాటలు వేశారని సిద్దిపేట రూరల్ మండలం జెడ్పీటీసీ కోటగిరి శ్రీహరి గౌడ అన్నారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను ఒక ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప తమ కులానికి ఏ ప్రభుత్వం ఏమీ ఇచ్చేయలేదన్నారు. చెట్టు పన్ను రద్దు చేయడంతో పాటు అన్ని సొసైటీల పరిధిలో ఈత తాటి వనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు గౌడ కులస్తులు అందరూ రుణపడి ఉంటామన్నారు. రానున్న వైన్స్ల టెండర్ల కేటాయింపులో గౌడ కులస్తులకు 15% రిజర్వేషన్లు కల్పించినందుకు గాను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో గౌడ కులస్తులు మాత్రమే మద్యం వ్యాపారం నిర్వహించి ఉపాధి పొందేవారన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇతరులు తమ వ్యాపారంలోకి ప్రవేశించి ఉపాధిని దెబ్బతీశారని వాపోయారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ల ప్రత్యేక కృషితో రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఈ రిజర్వేషన్లు తమకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. కార్యక్రమంలో సిద్దిపేట నియోగవర్గం గౌడ సంఘం నాయకులు కోల రమేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ గౌడ్, పరమేశ్వర్ గౌడ్, మహేష్ గౌడ్, రవి గౌడ్, మనోజ్ గౌడ్ పాల్గొన్నారు. సంతోషకరమైన దినం. ముఖ్యంగా గౌడ సోదరులందరూ ఎంతో గర్వంగా మన తలెత్తుకొని బిజినెస్ చేసుకునే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎంతోమంది పాలకులు పాలించిన మన గౌడ సోదరులను పట్టించుకోకపోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు, మన శ్రీనివాస గౌడ్ గారు కానీ, మన హరీష్ రావు గారు కానీ మన గౌడ సోదరులందరికీ 15% రిజర్వేషన్ ప్రకటించినందుకు ఎంతో సంతోషంగా, గౌడ సోదరులందరికీ ఒక హక్కుగా. ఈ ఎందుకంటే ఈ గౌడ కులస్తులకు ఇది ఎప్పటి నుంచో సనాధికంగా ఈ ఎక్సైజ్ బిజినెస్ చేయడానికి పురాతనకరంగా నడుస్తూ ఉంది. కానీ రాను రాను ఈ కులస్తులందరూ, అంటే గౌడ కులం అంతా, ఈ బిజినెస్కు దూరంగా పోతున్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి జీవిత ప్రమాణాలు వీళ్ళ బిజినెస్ చేసుకుని బతుకుతారు కాబట్టి మాకు ఈ సందర్భంగా 15% రిజర్వేషన్ ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎక్సైజ్ మంత్రి గారికి ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ గౌడ సోదరులందరి ప్రక్షాణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మన రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు, మాకు గౌడ సోదరుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు. ఎన్నడూ కూడా గౌడులను ఓటర్లుగా గుర్తించారు తప్ప ఎన్నడూ కూడా వీరికి సాయం చేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి కూడా లేకుండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతబడినటువంటి కళ్ళు దుకాణాలను కావచ్చు, మరి అదేవిధంగా గౌడులకు ఉండే ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, మరి ఏదైతే చెట్టు పన్ను కట్టాల్సింది ఉందో అది కూడా రద్దు చేసి, మరి నిజంగా కూడా గౌడ సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి గౌడ సోదరుల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.